తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై ఇటీవల జరుగుతున్న రగడ చూశాం తెలంగాణ మంత్రులు జల వివాదం దాటి రాజకీయ పరిభాషలో దాడి చేయడం చూశాం రాజశేఖర్ రెడ్డిని విమర్శించడము విమర్శించడము కన్నా ఇంకా పెద్ద పదం వాడాలి సో లంక రాక్షసులు ఇలాంటి గజ దొంగలు ఇలాంటి భాష తెలంగాణ ఉద్యమ కాలములో విన్నటువంటి భాష మళ్ళీ ఒకసారి వినిపించడం ఇవన్నీ చూసాం దీనిపై జగన్ ఎందుకు స్పందిస్తలేడు నన్నా కూడా స్పందించడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడడం లేదు తన వారితో ఎందుకు మాట్లాడించడం లేదు అంటూ ప్రతిపక్షాలు ప్రతి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పట్ల విమర్శనాత్మకంగా ఉండే మీడియా ప్రశ్నిస్తూ వస్తోంది దీనికి చివరకు నిన్న ఏపీ క్యాబినెట్ మీటింగ్లో జగన్ స్పందించారు సో ఆ తెల ఈ స్పందన చాలా వింతగా ఉంది విచిత్రంగా కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ తొందరపడదలుచుకోలేదు న్యాయం ధర్మం ఉంటుంది అంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలున్నారు తెలంగాణలో వారికి ఇబ్బంది కలుగుతుందేమోనని నేను సంయమనం పాటిస్తున్నా అన్నారు సో దీన్ని ఇంటర్ప్రిటేషన్ ఇంప్లికేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య జల వివాదాలు కానీ ఇతర వివాదాలు వచ్చినా తెలంగాణలో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ఎవరు కల్పిస్తారు ఇబ్బంది తెలంగాణ సమాజం కల్పిస్తుందా తెలంగాణ రాజకీయ పార్టీలు కల్పిస్తాయా తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందా నిజంగానే ఇలాంటివి కల్పించిన నాడు తప్పనిసరిగా ప్రశ్నించాలి అనుమానం లేదు కానీ కల్పించని వాతావరణాన్ని మనం సృష్టించకూడదు ఒక రాజకీయ నాయకత్వం ఎందుకంటే ఇప్పుడు కొత్తగా అనుమానాలు ఎందుకు తెలంగాణలో ఉన్న ప్రజలంతా తెలంగాణ ప్రజలుగానే ఉండాలి ఆ మటకస్తే భారతదేశ ప్రజలంతా కలిసిమెలిసి ఉండాల్సింది ఈ సమయంలో తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు అనే విభజన రేఖను తీసుకురావడం తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం రక్షణగా అండగా ఉంటుంది తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుంది అనే రకమైన వ్యాఖ్యానానికి వీలు కల్పించడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పుడు పనిది దీనివల్ల వాస్తవంగా తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజలకు కూడా సంక్షేమానికి ఉపయోగపడదు మనం చూసాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టీఆర్ఎస్కు మంచి విజయాలు వచ్చాయి వాస్తవానికి తెలంగాణ జిల్లాల నుంచి వచ్చినటువంటి వారు ఎక్కువగా స్థిరపడినటువంటి ప్రాంతంలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి అందువల్ల ఆ రోజుల్లో మనం జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు విశ్లేషించాం సీమాంధ్ర ప్రజలు చాలా క్లియర్గా ఈ తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయింది ఈ ఓటింగ్ అని ఎందుకంటే గతంలో ఈ ఓటింగ్ తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే కానీ తెలుగుదేశం బాగా బలహీనపడ్డాక టీడీపీ ఎమ్మెల్యేలు అది కూకటిపల్లి ఎమ్మెల్యే కానీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కానీ టీడీపీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కట్టగట్టుకుని టీఆర్ఎస్లోకి చేరాక టీడీపీ రెండవ ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా టీఆర్ఎస్కి చేరాక ఈ సెక్షన్ ప్రజానికి సీమాంధ్ర ప్రజానికం టీఆర్ఎస్ వైపు తిరిగింది వాస్తవంగా మనకు అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా కూడా అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇటీవల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా మనకి ఇది రిఫ్లెక్ట్ అయ్యింది అందువల్ల ఇలా తెలంగాణ పొలిటికల్ మెయిన్ స్ట్రీంలో కూడా సీమాంధ్ర ప్రజలు కలిసిపోతున్నారు సీమాంధ్ర రాజకీయ నాయకత్వం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ లే తెలంగాణలో లేదు టీడీపీ కూడా తెలంగాణలో రోజురోజుకు కనుమరుగైపోతుంది ఇలాంటి సమయంలో ఈ రాజకీయ వివాదంలోకి ప్రజలను లాగాల్సిన అవసరం లేదు నిజంగానే మరి తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా తెలంగాణలో సీమాంధ్ర ప్రజలు ఉన్నారు మరి వారికి ఇబ్బంది కలుగుతుందని ఏ ఆంధ్ర నాయకులైనా సమైక్య ఉద్యమం నడపకుండా ఆగారా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి తల్లి అయిన విజయమ్మ గుంటూరులో దీక్షలు చేయకుండా ఆగారా అయ్యో మేము గుంటూరులో దీక్షలు చేస్తే హైదరాబాదులోనో నిజామాబాదులోనో సీమాంధ్ర ప్రజలకు ఇబ్బంది కలుగుతుందేమో అని విజయమ్మ దీక్ష చేయకుండా ఊరుకున్నారా సో తెలంగాణ ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ మాట్లాడకుండా ఊరుకున్నారా సో అప్పుడు ఎంత ఏ స్థాయిలో మాట్లాడారో మనం చూసాం కదా అందువల్ల మీకు రాజకీయ అవసరాలు ఉన్నప్పుడు ప్రయోజనాలు ఉన్నప్పుడు మీరు ఒక రకంగా వివరిస్తారు ఇప్పుడు సంయమనం పాటించడం తప్పు కాదు సంయమనం ఎందుకు పాటిస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నించినా దానికి సమాధానం చెప్పాల్సింది ఇతర చెప్పచ్చు అనవసరంగా ఈ రగడలోకి ఈ వివాదంలోకి ప్రశాంతంగా ఉన్న తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలు లాగకండి సో తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజలకు ఇక్కడ నీళ్ళు కావాలి ఇక్కడ సదుపాయాలకు కావాలి సో ఎక్కడో కాదు కదా అందువల్ల ఒక రకంగా తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజల అస్తిత్వాన్ని తెలంగాణ పట్ల తెలంగాణ సమాజం పట్ల వారికి ఉండే విధేయతను అనుమానించేటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడడం అనవసరం ఈ రకమైన భావోద్వేగాలు ఇవి రాజకీయాల్లో సహజం తెలంగాణ ఉద్యమ కాలంలో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి బిర్యానీలు గోంగూరలు పెండలు ఇవన్నీ రకరకాలున్నాం తర్వాత ములుగు ముళ్ళుకొచ్చితే పంటతో తీస్తాం తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు తెలంగాణే అన్నారు సో ఒకరోజేమో తెలంగాణలో పుట్టిన ప్రతి తెలంగాణలో ఉంటున్న ప్రతి ఒక్కరు తెలంగాణ అంటారు దారమో ఆంధ్రలో లంకలో ఉన్న వాళ్ళంతా రాక్షసులు అంటారు సో రెండూ వాళ్ళే అంటారు అనాల్సిన వాళ్ళు హుజరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు ఒకటి అంటారు హైదరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకోటి అంటారు మీకు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి కేవలం ఏడు నెలల క్రితం జరిగాయి మరి అప్పుడు లేవా జల వివాదాలు అప్పటికి ముచ్చుమర్రి పరాయక లేదా అప్పటికి రాయలసీమ ఎత్తుబద్ల పథకం లేదా మరి అప్పుడు ఎందుకు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడే ఎందుకు వివాదాలు వస్తాయి అందువల్ల ఈ రాజకీయాల్లోకి భావోద్వేగ రాజకీయాల్లోకి ప్రజలు రాకూడదు ప్రజల్ని లాగకూడదు అనేదే నా విజ్ఞప్తి